హాయ్ ఫ్రెండ్స్ రిసీచ్ చైతన్య మీరు చూస్తున్నది తన్విటెక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కనుక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈ వీడియోనైతే మీరు ఖచ్చితంగా చూస్తూ రాలి లేదంటే మాత్రం మీకు చాలా ఇబ్బందులు అనేది అయితే తలెత్తుతాయి ఎందుకంటే ఇప్పటివరకు లాక్డౌన్లో ఉన్నంత వరకు మనకి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి రూల్స్ అయితే మారడం జరిగింది కానీ ఇప్పుడు అంటే జూలై నుంచి మనకైతే ఈ రూల్స్ అన్నీ కూడా మనకి మారతాయి అనమాట ఏమేమి చేంజెస్ ఉంటాయి ఏటి మీద మనకి భారం పడుతుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెండో దశ అన్లాక్ టూ అనేది అయితే మనకి మొదలవడం జరిగింది కదా దీంతో ఆర్థిక లావాదేవీలు ఊపందుకోవడం అయితే ఖాయంగా కనబడుతుంది కాబట్టి అలాగే జూలై ఒకటి నుంచి అనేక రూల్స్ అనేది అయితే అమల్లోకి రానున్నాయి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి బ్యాంకుకు సంబంధించిన రూల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏటీఎం విత్డ్రా ఛార్జీలు అటల్ పెన్షన్ యోజన అలాగే పిఎఫ్ నిబంధనలు మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ లాంటి అంశాలన్నీ కూడా జూలై ఒకటి నుంచి మనకి కీలక మార్పులు అనేది అయితే రావడం జరిగింది అవన్నీ ఒకసారి ఇక్కడ క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అనేది అయితే మనకి మొన్నటి వరకు అంటే జూన్ ముప్పై వరకు మనకి మినిమం బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఛార్జీలు అనేది అయితే లేవు ఎందుకంటే లాక్డౌన్ ఉండడం వల్ల మనకి మినిమం బ్యాలెన్స్లు అనేది అయితే అన్ని బ్యాంకులు కూడా తీసేయడం జరిగింది కానీ జూలై ఒకటి నుంచి కూడా మనకి ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్లు అనేది అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏటీఎం రూల్స్ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా బ్యాంకులు అయితే మనకి ఏటీఎం నగదు విత్తడ నిబంధనల్ని సడలించి కస్టమర్లకైతే ఓరట ఊరట లభించిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఎన్నిసార్లు అయినా మనం ఫ్రీగా ట్రాన్సాక్షన్స్ అనేది అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు అది కూడా జూన్ ముప్పై వరకు మాత్రమే అనేది అయితే ఉంది దాన్ని అయితే ఎటువంటి పొడిగింపు అనేది అయితే చేయకపోవడం వల్ల జూలై ఒకటి నుంచి మళ్ళీ మనకి మినిమం ట్రాన్సాక్షన్స్ అంటే కొన్ని బ్యాంక్స్ అయితే ఫైవ్ ట్రాన్సాక్షన్స్ అని ఇస్తాయి కాబట్టి అలా ఆ టైప్లోనే మనం అయితే ట్రాన్సాక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈపీఎఫ్ సంబంధించి మనకి <experiences> వైరస్ సంక్షోభంలో చూసుకున్నట్లయితే ఉద్యోగులు నగదు కొరతతో ఇబ్బంది పడకూడదని ఈపీఎఫ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా మూడు నెలల శాలరీ అనేది అయితే విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది ఈ అవకాశం కూడా మనకి జూన్ ముప్పై వరకే ఉంది జూలై నుంచి మనం పిఎఫ్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా లేదా పీఎఫ్లో అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకున్నా మనం మళ్ళీ ఇదివరకు ఎలా ప్రాసెస్ అయితే ఉందో అదే ప్రాసెస్లో మనం అయితే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అటల్ పెన్షన్ యోజన అకౌంట్లో ఆటో డెబిట్ ఫెసిలిటీ జూలై ఒకటి నుంచి అయితే ప్రారంభమవుతుంది ఇదివరకైతే మనకి మనకి ఆటో డెబిట్ ఫెసిలిటీ అనేది అయితే డిసేబుల్ చేయడం జరిగింది మోరటోరియం అలాంటివన్నీ కూడా మనకి ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే అటల్ పెన్షన్ యోజన అకౌంట్ లో కూడా మనకి ఆటో డెబిట్ ఫెసిలిటీ అనేది అయితే స్టార్ట్ అవుతుంది జులై ఒకటి నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైనా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపీ చేసిన వాళ్ళు కానీ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ ఎంచుకునే వారి నుంచి యూనిఫామ్ స్టాంప్ డ్యూటీని కూడా జూలై ఒకటి నుంచి వసూలు అయితే చేయనున్నారని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్